ప్రపంచంలోనే ఐదవ ఎత్తైన పర్వతం మకాలు. దీని ఎత్తు 8485 మీటర్లు. టిబెట్, చైనా, నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇది నాలుగు మూలలు కలిగిన పిరమిడ్లా ఉంటుంది. ఉత్సాహవంతులైన పర్వతారోహకులు దీనిని అధిరోహించటం ఒక విజయంగా భావిస్తారు. ఆ విధంగా ఏప్రిల్ 9, 2019 భారత సైనిక బృందం మకాలు బేస్ క్యాంప్ కి సమీపంగా సాహస యాత్రకు వెళ్లింది. అక్కడ వారికి ఒక ఆశ్చర్యం కలిగించే దృశ్యం కనబడింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో పాదముద్రలు కనబడ్డాయి. ఇలాంటి అడుగుల గురించి ఎన్నో కథలు అంతకు క్రితం విని ఉన్నారు. కనుక ఎదురైన ఆ రుజువును తమ కెమెరాల్లో బంధించారు. తర్వాత తమ అధికార వెబ్సైట్లలో 3 ఫోటోలతో పాటు తమ టీం 15x32 అంగుళాల ఎతి ఫుట్ ప్రింట్స్ ని ఫోటో తీశామంటూ పోస్ట్ చేశారు. దాంతో దేశమంతా అబ్బురపడింది. దేశమేమిటి, ప్రపంచమంతా ఈ వార్త సంచలనం కలిగించింది. ఎతి నిటారుగా నిలబడి నడిచే ఒక ఎలుగుబంటిలా ఉంటుంది. మనుషుల కంటే ఎత్తుగా 10-12 అడుగులు ఉంటుంది. బూడిద రంగులో గాని తెలుపు రంగులో గాని ఉంటుంది. హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో మానవ సంచారానికి దూరంగా ఉంటాయి. మనిషి కంటే చాలా పొడవు, ఎలుగుబంటిలా ఒళ్లంతా జుట్టు, మంచు పర్వతాల్లో తప్ప ఎక్కడా కనబడవు. ఎంతో ప్రాచీన కాలం నుండి ఎందరో తాము చూశామని చెప్తున్న జీవి. అలాంటి జీవి కనబడింది అంటే ప్రపంచానికి ఆసక్తి కలగకుండా ఎలా ఉంటుంది? అసలు ఎతి గురించి కథ ఏమిటి, దానిని చూశామని, దాని పాదముద్రలు చూశామని చెప్పిన వారు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నా పేరు ఆదర్శ్. ఫ్రెండ్స్, మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మా ఛానల్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఓకే, ఇక ఎతి వివరాల్లోకి వెళ్దాం. ఎతి గురించి నేపాల్ జానపద కథల్లో ఉంటుంది. వారు ఎతిని భయంకరంగా ఉండే మంచు మనిషిగా వర్ణించారు. మామూలు మనుషుల కంటే ఎత్తుగా బలంగా ఉండేదని నమ్మేవారు. హిమాలయాలు, సైబీరియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివాసం చేసేవని చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ఎతిని మంచు మనిషిలా భావించేవారు. కొన్ని తెగల వారు ఎతిని కులదైవంగా పూజించేవారు. పెద్ద రాయిని ఆయుధంగా ఉపయోగించేదని, పెద్దగా అరిచేదని చెప్పేవారు. 1920 నుండి నేపాల్ ప్రాంతంలో దీనిని పర్వతారోహకులు అడపాదడపా చూశారని వార్తలు ప్రచురించబడ్డాయి. కానీ దాని ఫోటోలు మాత్రం ఎవరు తీయలేకపోయారు. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. హిమాలయ ప్రాంత ప్రజలు యతి అని, మేతే అని పిలుస్తారు. టిబెట్ లో దీనిని మేచే అంటారు, అంటే మనిషి లాంటి ఎలుగుబంటి అని అర్థం. ఇంకా డీజూతే అని కూడా పిలిచేవారు, అంటే హిమాలయన్ బ్రెయిన్ బేర్ అని అర్థం. ఇంకా మిగోయి అని కూడా పిలిచేవారు, అంటే ఆటవికుడు అని అర్థం. అలాగే బన్మంచి అని కూడా పిలిచేవారు, అంటే అడవి మనిషి అని అర్థం. శివతాకల్ అనే రచయిత శెర్పాలకు, ఎతులకు సంబంధించిన 12 జానపద కథలను కలెక్ట్ చేసి ప్రచురించాడు. షెర్పా అనేది ఇండియా, నేపాల్, భూటాన్, హిమాలయ ప్రాంతాల్లో జీవించే ఒక సాంప్రదాయానికి చెందిన తెగ. కథలో నేపాల్ కి చెందిన ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో జీవించే వీరికి, ఎతి గ్రూపులకి మధ్య జరిగిన యుద్ధాలే శివధాకల్ కలెక్ట్ చేసిన కథలు. ఒక కథలో షెర్పాస్ ఎతి గ్రూపుల వల్ల హింసకు గురి కావడంతో సారాయి తాగి ఎతిలని ఫైటింగ్ కి ఆహ్వానిస్తారు. 2 వర్గాలకు ఫైట్ జరుగుతుంది. ఒకరిని ఒకరు నాశనం చేసుకుంటారు. అప్పుడు ఎతిలు తిరిగి వచ్చి బదులు తీర్చుకుంటామని ఎత్తైన ప్రాంతాల్లోకి వెళ్లిపోతాయి. మరొక కథలో షెర్పాలకు చెందిన ఒక అమ్మాయిని ఎతి ఎత్తుకు వెళ్లి తన కోరిక తీర్చుకుని వదిలివేస్తుంది. తర్వాత ఆ అమ్మాయి చాలా త్వరగా అనారోగ్యం పాలవుతుంది. 3వ కథలో ఎతి చాలా పొడవుగా, పెద్దగా అవుతాడు. ఎతిని చూసిన మనిషి శక్తి నశించి స్పృహ కోల్పోతాడు. ఇలా ఆ జానపద కథలు సాగుతాయి. క్రూర మృగాలకు దగ్గరగా వెళ్లకుండా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా భయపెట్టడానికి ఈ కథలను రాశారని అంటారు. 1921లో ఎతికి అబోమినల్ స్నోమాన్ అనే పేరు వచ్చింది, అంటే అసహజమైన మంచు మనిషి అని అర్థం. బ్రిటన్ కు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ చార్లెస్ హోవర్డ్ బరీ 1921లో ఎవరెస్ట్ పర్వతారోహణకు వచ్చి లాకాపాల్ అను ఎత్తైన ప్రాంతాన్ని దాటుతుండగా 2 వరుసలతో పాదరక్షలు లేని పెద్ద సైజు పాదముద్రలు కనబడ్డాయి. ఇవి ఏంటి అని తన గైడ్గా వచ్చిన శెర్పాలను అడిగినప్పుడు అవి స్నోమాన్ పాదముద్రలని చెప్తారు. హిమాలయ ప్రాంతాలలోని లేప్చా జాతి ప్రజలు ఎతిని గాడ్ ఆఫ్ హంట్ గా పిలిచేవారు. 1832లో జేమ్స్ ప్రిన్సిప్స్ కు చెందిన ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే పత్రికలో బిహెచ్ హాట్సన్ అనే అతను ఉత్తర నేపాల్లో 2 కాళ్లపై నిలబడి నడిచే భారీ సైజు జంతువు, పొడవాటి జుట్టు కలిగి ఉన్న
దానిని చూశానని ప్రచురించాడు. 1899లో లారెన్స్ వాడల్ హిమాలయాల్లో స్నోమ్యాన్ కు చెందిన పెద్ద సైజు ఫుట్ ప్రింట్స్ చూశానని చెప్పాడు. 1925లో ఎన్ఏ టోంబాజ్ రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందినవాడు హిమాలయాల్లో ఈ జీవిని 200 నుండి 300 గజాల దూరం నుండి చూశానని, ఆ జీవి ఫుట్ ప్రింట్స్ మనిషి కంటే 7 అంగుళాల పెద్దవిగా ఉన్నాయని చెప్పాడు. ఎతికి సంబంధించిన ఇలాంటి ఆసక్తి కలిగించే ఆశ్చర్యం కలిగించే వార్తలు విన్న పాశ్చాత్యులు 1950లలో చాలా మంది యతిని కనిపెట్టడానికి బయలుదేరారు. అలా ప్రయత్నించిన వారిలో ఎరిక్ట్ షిఫ్టన్ అనేవాడు ఒకడు. ఇతను 6,000 మీటర్ల ఎత్తున మంచులో పెద్ద సైజు పాదముద్రలను కనిపెట్టాడు. ఇవి తప్పకుండా యతి పాదముద్రలే అని గట్టిగా వాదించాడు. కాని ఇది ఒక ఎలుగుబంటి పాదముద్రలేనని, అవి కరిగి పెద్దవిగా మారాయని చివరికి తేలింది. పీటర్ బైరన్ అనే అతను కూడా 1948లో నార్త్ సిక్కిం లో జమ్మూ గ్లేసియర్ వద్ద ఇలాంటి పాదముద్రలనే కనుగొన్నాడు. 1953లో మొట్టమొదటిసారి ఎవరెస్ట్ ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కేలు కూడా ఇలాంటి పాదముద్రలనే చూశారు. కాని అవి ఎతివిగా కాక ఒక పెద్ద సైజు ఏపు అని వారు పేర్కొన్నారు. 1954లో జాన్ ఏంజిలో అనే పర్వతారోహకుడు కూడా ఇలాంటి పాదముద్రలను గుర్తించాడు. కాని పరిశీలనలో అవి మామూలు పాదముద్రలే కాని గాలికి కరిగి పెద్దగా మారాయి అని తేలింది. తర్వాత 1954లో ఎతికి చెందినవంటూ కొన్ని వెంట్రుకలను ప్రదర్శించారు. కాని వాటిని పరిశోధకులు ఎతివి కావని ఒక కోతివని తేల్చారు. స్లోవోమిర్ రావిజ్ అను వ్యక్తి 1956లో ప్రచురించిన ఒక పుస్తకంలో హిమాలయాలను దాటుతున్నప్పుడు 2 కాళ్లతో నడిచే ఒక భారీ ఆకారం గల జీవి అడ్డగించిందని రాశాడు. 1960లో సర్ ఎడ్మండ్ హిల్లరీ ఎతి యొక్క సాక్ష్యాలను సేకరించడానికి బయలుదేరి వెంట్రుకలతో ఉన్న దాని చర్మాన్ని సంపాదించాడు. కాని దానిని ఒక బ్లూ బేర్ లేదా బ్లాక్ బేర్లకు చెందినదని తేల్చారు. నేపాల్ కు చెందిన కుంజుమ్ అనే గ్రామంలో ఒక ఇంట్లో ఒక చిన్న గ్లాస్ డోర్ ఉన్న పెట్టెలో ఎతి తల ఉంది. అలా ఉంటే ఆ ఊరికి మంచిది అని వారి విశ్వాసం. కాని అది ఎతిది అనే విషయం అంత విశ్వసనీయం కాదు. ఇంకా 1970లో బ్రిటన్ పర్వతారోహకుడు డాన్ విల్సన్ అనువాడు అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించేటప్పుడు ఇదే జీవిని చూశానని చెప్పాడు. తాను 4 సార్లు చూశానని చెప్పాడు. 2011లో రష్యా ఎతి ఉందని చెప్పడానికి తమ వద్ద 95% సాక్ష్యాలున్నాయని అంది. కాని ఇది కేవలం ప్రచారం కొరకు మాత్రమే అని అంతా ఖండించారు. అయితే అదే సంవత్సరం ఎతి పట్టుబడిందని రష్యా ప్రచారం చేసింది. అయితే గొర్రెలను తినడానికి వచ్చిన ఎలుగుబంటిని చంపి దాని చర్మం వెంట్రుకలను చూపించి అలా ప్రచారం చేశారని తేలింది. ఇలా ఎంతో మంది తాము చూశామని ఎతి పాదముద్రలను చర్మాన్ని వెంట్రుకలని ప్రదర్శించారు. కాని అవన్నీ పరిశోధనల్లో ఎతివి కావని తేలింది. అవి మంచు ఎలుగుబంటివో లేక కోతి జాతికి చెందినవో అని తేలింది. కానీ 1950లో ఎరిక్ షిఫ్టన్ తీసిన ఫోటోలో కొన్ని గోరు గుర్తులున్నాయి. కాని అవి మాత్రం ఏ జంతువు పోలినవో తేల్చలేదు. కనుక అవి ఎతివే అని విశ్వాసం ఉంది. ఇలా 2 కాళ్లపై నిలబడి నడుస్తూ ఎత్తైన మంచు పర్వతాల్లో ఉంటూ అప్పుడప్పుడు మానవులకు పాదముద్రల ద్వారా తన ఉనికిని తెలియజేస్తున్న ఎతి కథ ఇది. ఇప్పుడు మనకు భారత ఆర్మీ పర్వతారోహక దళం మరొకసారి ఇవి ఎతి ఫుట్ ప్రింట్స్ అంటూ పోస్ట్ చేయడంతో ప్రపంచమంతా అత్యంత ఆసక్తితో ఒక్కసారి ఆగి చూసింది. దీనిని గురించి అవునని కాదని అనేక విధాలుగా కామెంట్స్ వచ్చాయి. అయితే ఎతి విషయంలో మరొక కోణం ఉంది. అది ఏమిటంటే ఎతి రూపంలో మన ఆంజనేయ స్వామి అప్పుడప్పుడు తన నిజస్వరూపంలో దర్శనమిస్తాడని. మరి ఆంజనేయ స్వామి చిరంజీవి కదా, హిమాలయాల్లోని పవిత్ర ప్రదేశం శింబలాలోకి వెళ్లి వస్తుంటాడు కదా, అలా వెళ్లి వచ్చేప్పుడు పడిన పాదముద్రలే అని ఆంజనేయ స్వామి భక్తుల విశ్వాసం. ఏది ఏమైనా నిజం తేలేదాకా అనుమానం నిలబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను.